రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంటు లేడీస్ అందరికీ ఒక మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చిందండి అదే ఉచిత కుటుంబేషన్ స్కీమ్ అనమాట సో ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే కనుక ట్వంటీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు లేడీస్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అవసరం లేదు ఇప్పటికే చాలామంది అప్లై చేసుకున్నారు మీరు కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే నింపేసి ఆ సంబంధిత ఆఫీసులో మీరు సబ్మిట్ చేస్తే కనుక మీ మీకు మీ కుర్టుబేషన్ అనేది వచ్చేస్తుంది ఓకేనా సో మీ మీరు మీ కుటుంబ చిన్న సొంతం చేసుకోవచ్చు సో ఇంకా ఆలస్యం చేయు చేయకండి నేను అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా నింపాలి ఏం డీటెయిల్స్ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ నింపేసి ఇది చేయండి సరిపోతుంది ఓకే ఎస్ చూడండి ఇక్కడ సో నేను ఈ డీటెయిల్స్ షేర్ చేసే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం మిస్ ఇలాంటి అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ముఖ్యంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూడండి ఇక్కడ సో ఇది అప్లికేషన్ అనమాట అప్లికేషన్ ఫామ్ ఫర్ ద ఫ్రీ సప్లై ఆఫ్ సేవింగ్ మిషన్ అని చెప్పేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే ఇక్కడ మీ పేరు మీరు ఎంటర్ చేసే ఎంటర్ చేయాలి మీ పేరు ఇక్కడ రాయాలి మేల్ ఆర్ ఫీమేల్ సో ఇక్కడ మెన్షన్ చేయండి అడ్రస్ ఇక్కడ మీ మీ అడ్రస్ ఇక్కడ మెన్షన్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఏజ్ ఇక్కడ మెన్షన్ చేయండి ఈ కాలం దగ్గర ఈ లైన్ దగ్గర క్యాస్ట్ ఇక్కడ మెన్షన్ చేయండి తర్వాత అండర్ వాట్ రీజన్ ద సేవింగ్ మిషన్ రిక్వెస్టెడ్ అంటే మీరు సేవింగ్ మిషన్కి అప్లికేషన్ పెట్టుకుంటారు కాబట్టి ఏ రీజన్ వాళ్ళు పెట్టుకుంటున్నారు పూర్ డెస్టిట్యూడ్ విడో డిజర్టెడ్ వైఫ్ హ్యాండిక్యాప్డ్ సో ఇక్కడ రీజన్ మీకు ఏది సూటబుల్లో లేకపోతే మీ రీజన్ ఏంటనేది ఇక్కడ మీరు మార్క్ చేసుకోండి ఒకవేళ మీరు చాలా పూర్ ఫ్యామిలీ అయితే కనుక పేదవాళ్ళు అయితే కనుక ఫస్ట్ టిక్ మార్క్ ఇచ్చాను సరిపోతుంది హ్యాండిక్యాప్డ్ అయితే ఫోర్త్ టిక్ మార్క్ ఇవ్వాలి ఈ విధంగా వీడో అయితే సెకండ్ ఇది ఓకేనా తర్వాత ఇక్కడ మీ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి మీకు సంవత్సరానికి ఎంత యాన్యువల్ ఇన్కమ్ వస్తుందో నైన్ థౌజండ్ లేకపోతే టెన్ థౌసండ్ ఎక్కువ అయితే మెన్షన్ చేయకండి తర్వాత ఇక్కడ ఈజ్ సివింగ్ మిషన్ వాజ్ రిసీవ్డ్ ఇంతకు ఇంతకుముందు మీరు ఏమన్నా సివింగ్ మిషన్ తీసుకున్నారా అని అడుగుతుంది సో నో మెషన్ చేయండి ఇక్కడ ఫ్రమ్ హోమ్ ద స్టిచ్చింగ్ వాజ్ ట్రైన్డ్ అంటే మీకు ఈ కుటుంబ మిషన్ సంబంధించి ఎక్కడ నేర్చుకున్నాను అడుగుతుంది సో ఇక్కడ ఎక్కడ నేర్చుకుంటే ఇక్కడ రాయండి ఆ ప్లేస్ రాయండి లేకపోతే వదిలేయండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎంక్లోజ్డ్ ఆర్ నాట్ సో పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు అంటించాలన్నమాట పైన ఇక్కడ సో అంటిచర్ ఆ ఆ ఫోటో మీరు ఇవ్వాలి ఈ అప్లికేషన్తో పాటు ఓకే ఇక్కడ సిగ్నేచర్ నెక్స్ట్ సర్టిఫికేట్స్ టు బీ ఎంక్లోజ్డ్ సో ఈ అప్లికేషన్తో పాటు మనం ఏం సర్టిఫికేట్స్ ఇవ్వాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి చూడండి టువెల్ బిలో ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఇన్కమ్ అనేది ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ లోపల ఉన్నట్టుగా తహసీల్దార్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ మీరు ప్రొడ్యూస్ చేయాలి ఏజ్ ప్రూఫ్ ఇవ్వాలన్నమాట ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ ప్రూఫ్ ఉండాలి హ్యాండిక్యాప్ట్ అయితే దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేయాలి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి మీరు వీడియో అయితే కనుక వీడియో సంబంధించిన సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలి తర్వాత టైరింగ్ నేర్చుకోవాలంటే కనుక దానికి సంబంధించిన ప్రూఫ్ మీరు ఎక్కడైతే టైరింగ్ నేర్చుకుంటారో అక్కడ ఆ సర్టిఫికేట్ మీరు తీసుకోవాలి ప్రొడ్యూస్ చేయాలన్నమాట పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సో ఇవి ఇవన్నీ ఫిలప్ చేసేసి మీరు మీరు ఒకవేళ టైరింగ్ నేర్చుకో కనుక ఆ టైరింగ్ సెంటర్ దగ్గర అడిగితే వాళ్ళు చెప్తారు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఇచ్చే సరిపోతుంది ఓకే ఇది థ్యాంక్ యూ